విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో గాజువాక 100 అడుగుల రోడ్డులో చిన్నగంచేడ సబ్ స్టేషన్ వద్ద సీపీఎం నేతలు ధర్నా చేపట్టారు. లాంతరు విసనకర్రలు చేతపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జాతీయ రహదారిపై నిల్చుని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం కార్పొరేటర్ బి గంగారావు, పార్టీ నేత జి సుబ్బారావులు మాట్లాడుతూ ప్రజలపై భారాలు మోపడమే పనిగా వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. వివిధ స్లాబుల పేరుతో ప్రజల నుంచి విద్యుత్ ఛార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంపై మండిపడ్డారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని చెబుతూనే ప్రజలను ఎత్తిన భారాలు మోపడం తగదన్నారు. విచ్చలవిడిగా అమ్ముకోవడానికి బీజేపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. దాని వలనే ఈరోజు దేశవ్యాప్తంగా ధరలు అనేటువంటివి భగ్గు మండుతూ ఉన్నాయి. నూనె ధర ఈరోజు 180 రూపాయలకి అయిపోయింది. కందిపప్పు కానీ పంచదార కానీ అన్ని ధరలు విపరీతంగా పెరిగినాయి. దేశవ్యాప్తంగా బీజేపీ ఇలాంటి విధానాలు అనుసరిస్తుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కుమ్మక్కైపోయి ఉగాది కనుక భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. అలాగే ఇప్పటికే రాష్ట్రంలో ఆస్తి పన్ను భారీగా పెంచాడు. మురికినీటి మీద పన్నేశాడు, చెత్త మీద పన్నేశాడు, మంచినీటి ఛార్జీలు కూడా విపరీతంగా పెంచితే ఈరోజు రాష్ట్రంలో కూడా అధిక ధరలు అనేటువంటి అరికట్టకుండా కరెంటు ఛార్జీలు జరిగింది. ఈరోజు సిపిఎం పార్టీగా ప్రజాసంఘంగా వేసి తమ ఉద్దేశం ఏంటంటే పెంచిన ప్రతిగా ఛార్జీ ముందు తగ్గింది తక్షణం. అలాగే నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ప్రభుత్వంగా నమ్మేస్తా ఉన్నారు. మొత్తం ఫోకన్ చేసేడు ఫుడ్ బ్యాంక్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇదేదం కాదు, పెట్రోల్ ఈ 8 రోజుల్లో 100 రూపాయలు పెట్రోల్ ఇవాళ పెరిగింది. ప్రతి రోజు పెట్రోల్ ధర పెరుగుతూనే ఉంది. మన ఎలక్షన్ ఆగిపోయారు తప్ప ఇప్పుడు మరీ పెట్రోల్ ధర ఎక్కడ పెరుగుతున్నాం. పెట్రోల్ ధర ఎప్పుడైతే పెరిగిందో నిత్యావసర ధర కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ రకంగా మరి వాళ్ళు ప్రజల మీద కరోనా టైంలో భారాలు మోపడం వల్ల ప్రజలకు ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారు. రెండో పక్కనే అవసరం లేకపోయినా కానీ పలానా పెట్టుబడిదారులకి ఆదాయాలు సమకూర్చడం కోసం ఈరోజు ఈ రకమైన దృష్టికి కనిపిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కానీ నరేంద్ర మోడీ గారు. వీళ్ళంతా కూడా ప్రజల ఓట్లు పట్టుకుని ప్రజల ఓట్ల ద్వారా గట్టెక్కి వాళ్ళు గట్టెక్కిన తర్వాత ప్రజలకు అన్యాయం చేస్తూ పెట్టుబడిదారులకి కోట్ల రూపాయలు సంపాదించడం అవకాశం కల్పిస్తారు అంటే అది ప్రభుత్వాలు ఏమిటి, ఎవరైనా ఎందుకు వెళ్ళి అధికారం ఇవ్వాలి వాళ్ళకి? ఖచ్చితంగా ప్రజలు ఆగ్రహానికి గురి కాకుండా మార్గం లేదు. రెండోది ఇవాళ విచిత్రం ఏంటంటే టీవీలు ఎన్న సక్రమంగా టైం కదా విద్యుత్ ఛార్జీలు కడితే నీకు భారం పడదు అంటాడే. అంటే సక్రమంగా కట్టడం కోసం పెంచావా? ఒక పక్కనేమో బొగ్గు ధర పెరిగిపోయినా అంటున్నావు, రెండో పక్కేమో ఇంధన ఖర్చులు పెరిగిపోతున్నాయి అంటున్నావు, అందుకే పెంచక తప్పలేదు చెప్తా ఉన్నావు. కానీ మళ్ళీ ఏం చెప్తున్నావు, నువ్వు సకాలంలో పన్ను చెల్లిస్తే విద్యుత్ ఛార్జీలు కడితే మళ్ళీ పన్ను రేట్లు పెరగదంటాడు. ఇప్పుడు ఏంటి దొందరైతే కాబట్టి ఇప్పటికైనా పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. నరేంద్ర మోడీ గారు కూడా కరెంట్ పెట్రోల్ డీజిల్ పెంచడమనే విధానాన్ని తగ్గించుకోవాలి. ప్రజల మీద పడి భారాలు ఇప్పటికే పెరిగిపోతుంది, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఎన్నిటికీ నిరసనగా ఈరోజు సీపీఎం పార్టీతో పాటు దేశంలో అంత బుద్ధి చెప్పడం ఖాయం. మళ్ళీ వాళ్ళు గట్టికి టికెట్లు లేకుండా వాళ్ళు గోళీ కడతారని చెప్పి ఇప్పటికే విధానం మార్చుకోమని చెప్పి రెండు ప్రభుత్వాలను హెచ్చరిస్తాం.